హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయమావూరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. నవల స్రవంతిలో భాగంగా ఈరోజు మాదిరెడ్డి సులోచన గారి నవల అపురూప ఆడియో 14వ భాగం వినిపించబోతున్నాను. రండి హరికృష్ణ గారు, శర్మిష్ఠ ఉత్తరాలు వస్తున్నాయా అని సహజంగా అడిగింది రూప. ఉత్తరాలేం కర్మ, పోయిన ఆదివారం నాడు తనే వచ్చి వెళ్ళింది అన్నాడు హరికృష్ణ. అలాగా, నాకు తెలీదే, వచ్చి చూసేదానిగా అంది అక్కడున్న స్టూల్ లాగి కూర్చోమని చెప్తూ. అతను దస్తీ తీసేసి కూర్చున్నాడు. ఏ, కూలీలు దొరకరా, కూలి పని చేస్తున్నా అన్నాడు. నాకు కాలక్షేపం ఉండాలి కదా, విదేశాలు వెళ్లి వచ్చిన నువ్వే డిగ్నిటీ ఆఫ్ లేబర్ గుర్తించకపోతే ఎలా, అందరూ చేసేది కూలి పనే, కాకపోతే పెద్ద చిన్న తేడా అంతే అంది. ఇప్పుడు కూడా తనను చూసైనా తను పోగొట్టుకుందేంటో గ్రహించలేని అమాయకురాల ఆమె అనుకున్నాడతను. ఏడి మీ శ్రీవారు అని అడిగాడు. బడి కట్టిస్తున్నారు, అక్కడే ఉంటారు అంది అతి మెల్లగా. ఓ, ఐసి, అవునవును విన్నాను. నీ విశాల హృదయానికి జోహార్లు. మీ ఆయనను కమిలిని స్వేచ్ఛగా వదిలావట అన్నాడు హేళన ధ్వనించే కంఠంతో. మనసు మహా చెడ్డది డాక్టర్ గారు, మనం పట్టుకుంటే ఆగదు, ప్రతి మనిషికి స్వేచ్ఛ ఉండాలి. దాన్ని సద్వినియోగం చేస్తారా దుర్వినియోగం చేస్తారా అన్నది ఆ మనిషి వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది అంది రూప. దాటేస్తున్నావు అన్నాడతను. అతనికి రూప ముఖం చూస్తే మాటలు పెగిలి రావడం లేదు. అతను చేసుకున్న రిహార్సల్స్ అంతా మర్చిపోయాడు. ఇంటికొచ్చిన వాళ్లకు టీ కూడా ఇవ్వవన్నమాట అన్నాడు నిష్ఠూరంగా. టీకేం భాగ్యం, తన కుటీరం వైపు దారితీసిందామె. ఆమెను అనుసరించిన అతనికి ఒక్క అడుగు పడలేదు. ఇంటి ముందు పేడతో కళ్లాపి చల్లారేమో, దానిపై రూప తీర్చిన ముగ్గులు అందంగా ఆమె హృదయానికి నిదర్శనం అన్నట్టుగా ఉన్నాయి. రండి హరికృష్ణ గారు, పీటపై పరుపు దిండ్లు వేసి దివాన్లా చేశారు. అతను కూర్చున్నాడు. రూప వెళ్లి టీ తీసుకొచ్చింది. కప్పులు బల్ల మీద పెట్టి ఫ్లాస్క్ పట్టుకుని వెళ్ళింది. మల్లేషా, ఇది బడి దగ్గరున్న అయ్యగారికిచ్చిరా అంది. అతని హృదయం భగ్గుమంది. ఏంటో డాక్టర్ గారు, ప్రతి పని మనమే ఉండి పర్యవేక్షణ చెయ్యాలి. ఏమాత్రం అశ్రద్ధ చేసినా ఆ పని అక్కడే ఉంటుంది. టీ తీసుకోండి అంది తన కప్పు తీసుకుంటూ. వస్తాను రూపగారు, నాకు అర్జెంటు పని గుర్తుకొచ్చింది అని టీ కప్పు కేసైనా చూడకుండా వెళ్ళిపోయాడు. రూప అతను కనుమరుగయ్యే వరకు చూసి మెల్లగా తన టీ తాగేసింది. అతనికి ఉంచిన టీ తీసుకువెళ్లి ఇంటి ముందున్న రోజా మొక్కకు పోసింది. రాత్రికి అలసటగా వచ్చిన రాయలు స్నానం చేసి పడుకున్నాడు. భోజనం చేసి పడుకుందురుగాని అంది రూప. కాదు రూప, 10 నిమిషాలు ఇలా కదలకుండా పడుకుంటే గాని అలసట తీరదు అన్నాడతను. ఆమె వచ్చి అతని పక్కన కూర్చుంది. డాక్టర్ హరికృష్ణ వచ్చారు అంది అతని అరచేతులు చూస్తూ. కాయలు కాచి మొరటుగా ఉన్నాయవి. తెలుసు, నువ్వు అతను ఇంట్లోకి రావడం, అరగంట తలుపులు బిడాయించుకోవడం అన్నీ తెలుసు అన్నాడు. అదిరిపడింది రూప. ఇదేం అభూత కల్పన, ఇది నాకందిన సమాచారం. వీరయ్య ఇంట్లో ఉన్నాడా అడిగాడతను. రూపకు అర్థమైపోయింది కమిలి అయ్యగారి ఆదరణ కోసం ఆ అభూత కల్పన చేసిందని. వీళ్ళు పూర్తిగా విలన్లలా తయారయ్యారు. నా స్నేహితుడు సిటీలో కాంట్రాక్ట్ ఇప్పిస్తానంటున్నాడు, వెళ్ళిపోదాను రూప అన్నాడు. రూప ఒక్క క్షణం అతని వంక చూసింది. ఏవండి, పిరికి వాళ్ళు రోజూ చస్తారు, మనం అవసరమైతే ఒకేసారి చద్దాం అంది దృఢంగా. అతను మాట్లాడలేదు. ఛీ, ఎంతో మంచి వార్త చెబుదాం అనుకుని వస్తే నా మూడు పాడు చేశారు. చటుక్కున లేచి వెళ్ళిపోయింది. అరిరే, మా రూపకు కూడా కోపం వస్తుందే అంటూ అతను లేచాడు. ఆమె పిలుస్తున్నా వినకుండా ముందుకు వెళ్ళింది. అతను అమాంతం ఆమెను వెనక నుండి చేతులు పైకి లేపాడు. రూప, సారీ చెప్పనా, పొరపాటు ఏదైనా ఉంటే తుడుచుకోవడానికి నేను చదువుకున్నవాణ్ణి కాదు అన్నాడు ఉడికించాలని. నేను చదువుకున్న దాన్ని రాయా, వదిలిపెట్టినాను అంది కోపంగా. ఏదేది, మళ్ళీ పిలు అన్నాడతను. మొదటి దింపేయండి అంది కోపంగా. అచ్చు పారిజాత అపహరణంలోని సత్యభామలా ఉన్నావు సుమా, ఎన్నాళ్లకు నీలో కోపం చూశాను అన్నాడు.
అబ్బో, చదువు రాని వారికి పారిజాత అపహరణం తెలుసునే. కోపం కోసం ఎదురు చూసే భర్తను మిమ్మల్నే చూశాను అందామె అతను పట్టు వదులు చేయగానే కిందకి దుముకుతూ. ఏంటా శుభవార్త? ఆమె ముఖం తనకు అభిముఖంగా తిప్పుకుని అడిగాడు. మరి నాకేం బహుమతిస్తారు? అడిగింది రూప. నిజంగా అది నాకు శుభవార్తే అయితే నువ్వు ఏది కోరినా ఇస్తాను అన్నాడతను. హరికృష్ణ, మీ పొలం మీరు చేసుకోమన్నాడా? ఆస్పత్రి బంగాళాలోనే పెట్టండి, మీ ఇల్లు మీరే స్వాధీనం చేసుకోండి అన్నాడా? అడిగాడతను. మీరు ది గ్రేట్ రాయల్ గారు తండ్రి కాబోతున్నారు అంది నవ్వేస్తూ రూప. రూపా, రాయల ముఖం వెలవెలబోయింది. ఏంటి, మీకిష్టం లేదా? ఈసారి ఆమె షాక్ తింది. ఈ వార్త విని తనను గిరగిరా తిప్పేస్తాడనుకుంది. కాదు రూపా, డాక్టర్ గారి మాటలు మర్చిపోయావా అన్నాడు ఆవేదనగా. మీకు అబార్షన్ కావడమే మంచిదైంది, రోగగ్రస్తులైతే పిల్లలు అవిటివారుగా పుడతారు అన్నారు డాక్టర్. రూప ఆ మాటలు గుర్తుకు తెచ్చుకుంది. ఆమె ఆర్తిగా భర్త భుజం తట్టింది. మీరు అనవసరంగా అనుమానం పడుతున్నారు. డాక్టర్ చెప్పి చాలా రోజులైంది కదా, మరోసారి పరీక్ష చేయించుకుందాం అంది అనునయింపుగా. ఆ పరీక్షలో నాకు వ్యతిరేకంగా ఏం చెప్పినా భరించే శక్తి లేదు రూపా అన్నాడు తల అడ్డంగా ఊపుతూ. ఏం చెప్పరనే నా నమ్మకం, ప్లీజ్ నా కోసం సంతోషంగా ఉండండి అంది రూప. నీకోసం ఏదైనా చేస్తాను రూపా అని ఆమెను దగ్గరగా తీసుకున్నాడు. భార్యాభర్తలకు ఆ రాత్రి తొలి రాత్రి కంటే ఆనందంగా గడిచింది. జీవితంలో ఆనందం అలాగే ఉంటే మనిషి భరించలేడేమో, అందుకే ఆనందంగా గడిచే క్షణాలు అల్పాయుష్కుళ్ళా క్షణాల మీద మారిపోతాయి. రెండో రోజు సిమెంటు కొనడానికి డబ్బుతో వెడుతున్న రాయల్ను ఎవరో దారి కాచి స్పృహ తప్పేలా కొట్టి డబ్బులాక్కున్నారు. స్పృహ వచ్చినాక రాయలు పోలీస్ స్టేషన్కు పరిగెత్తాడు. మన దేశంలో ఎవరు తన విధులను సక్రమంగా చేస్తున్నారని పోలీసులు చేస్తారు? కేసు ఫైల్ చేశారు. రాయలకు పోయిన డబ్బు దొరుకుతుందన్నది కాదు ముఖ్యం, అందరినీ కాదని తనకు కాంట్రాక్ట్ ఇచ్చిన అధికారి పరువెలా కాపాడాలన్నదే సమస్య అయింది. అతను వెనక ముందు ఆలోచించకుండా పొలం తాకట్టు పెట్టి డబ్బు తెచ్చాడు, సిమెంట్ విడిపించాడు. అతనికి భార్యకు ముఖం చూపాలంటే సిగ్గుగా ఉంది. ఆమె ఆదుర్దాగా ఎదురొచ్చింది. మీకేం దెబ్బలు తగలలేదు కదా? అతని తలకట్టు చూసి కంగారు పడింది. స్పృహ తప్పాలనే కాబోలు, తలపై ఒక్కటిచ్చారు దొంగ సన్నాసులు అన్నాడు అలసటగా కూర్చుని రాయలు. వాళ్లనేం తిట్టకండి, వాళ్లు నాకు తీరని మేలు చేశారు అంది అతనికి మంచినీళ్ళిచ్చి. వాళ్లు నీకు తెలుసా? ఆశ్చర్యంగా చూశాడు అతను. మీ దగ్గరున్న డబ్బు కాసిపడ్డారే తప్ప మీకు హాని చెయ్యలేదు, అంతకంటే మేలేం చెయ్యాలి? మా చుట్టూ ఉన్న దుర్మార్గులు మొత్తం కుటుంబాన్ని మట్టు పెడితే ఏం చేశాం అంది కళ్ల నీరు తుడుచుకుని. జీతగాడిని పిలిచి అతనికి దిష్టి తీయించింది. ఏంటి రూపా ఈ పిచ్చి నమ్మకాలు అన్నాడు రాయలు. నిజమేనండి, పిచ్చే. మనసు బలహీనమైనప్పుడు ఎన్నో నమ్మకాలు మనల్ని జయిస్తాయండి అందామె. ఆమె మనసులో ఒకే భావన మెదులుతుంది, పడిన దెబ్బ కాస్త బలంగా తగిలితే. అందరి పరామర్శలు అయిపోయాక మెల్లగా చెప్పాడు రాయలు. రూపా, ఇప్పుడు మనకంటూ ఏం లేదు, నీకు నేను, నాకు నువ్వు మిగిలాము అన్నాడతను. ఏ పరిస్థితుల్లో పొలం తాకట్టు పెట్టవలసిందో చెప్తూ. పోనివ్వండి, మీరు ఈ 2.5 ఎకరాలు పోతే బాధపడుతున్నారు, 200 ఎకరాలు పోలేదా అంది ఓదార్పుగా. అతను వేడి నీళ్ల స్నానం చేసి వచ్చి పడుకున్నాడు. రూప బయటకొచ్చి ఆగంతుకురాలను చూసి ఆనందపడింది. రా శర్మి, భావన కొట్టారని నీకు తెలిసిందా? డబ్బులు పోయాయి గాని పెద్ద దెబ్బలు తగలలేదు అంది ఉత్సాహంగా. అక్కయ్య, అయితే ఏంటి, నువ్వు కోరింది జరగలేదు కదా అంది వెటకారంగా. రూప అడుగు ముందుకు పడలేదు. శర్మి, ఏమంటున్నావు? అర్థం కానట్టుగా చూసింది. ఓహో, ఏ నటి నీ అంత బాగా నటించలేదక్క, డాక్టర్ హరికృష్ణ గారు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? తీక్షణంగా అడిగింది. రూప ఒక్క నిమిషం ఆమె వంక చూసింది. నాకు తెలుసక్క, నువ్వు జవాబు చెప్పలేవు. ప్రేమను త్యాగం చేసినట్టు పోజు పెట్టి నన్ను చదువుకు పంపించావు, ఇప్పుడేమో మీ దారికి అడ్డు తొలగించుకోవాలని. శర్మి, ఆ అరుపు ఆకాశం భూదేవి దద్దరిల్లేదిగా ఉంది. నిజం కాదా? నువ్వు ప్రమాణం చేసి చెప్పగలవా? ఆయన ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? నువ్వు పిలిపిస్తున్నావు,
నీ భర్త సుఖరోగాలకు గురయి ఆరోగ్యం పాడు చేసుకున్నాడు. అవును శర్మి, ఎంతటి నిజం చెప్పావు. నిజంగా నువ్వు ఈ సత్యం గ్రహించలేదనుకున్నాను. నా భర్త మగాడు కాదు, అందుకని నేను పావులా వాడుకున్నాను. నీ భర్తను నీ ప్రేమతో కట్టేసుకో. గిరుక్కున ఇంట్లోకి వెళ్ళింది రూప. ఏందమ్మా అక్కనే అంత మాట అంటున్నావా? వీరయ్య బాధగా అడిగాడు. అతను దేకుతూ రూప దగ్గరకొస్తాడు. దేవుడు శిక్షించాడని వాపోతాడు. ఓహో వీరయ్య, నువ్వు అక్కను వెనకేసుకొస్తున్నావా? నిజమే కదూ, నువ్వు మొత్తం కుటుంబాన్ని హత్య చేసినా హత్య చేసింది నా కుటుంబాన్ని కాదు నా బాబాయి కుటుంబాన్ని అని నిన్ను చేరదీసింది కదా అంది కోపం హేళన మిళితమైన గొంతుతో శర్మిష్ట. శర్మమ్మా, వీరయ్య ముఖం ఎత్తలేనట్టుగా ఉండిపోయాడు. అవును, నిన్నిలా పెంచితే అడ్డం అనుకున్నప్పుడు మా భార్యాభర్తలను అడ్డు తొలగించుకోవచ్చు అంది శర్మిష్ట. భళ్ళున తలుపు తీసుకునొచ్చింది రూప. శర్మి, నన్ను రాక్షసిని చెయ్యకు, వెళ్ళు వెళ్ళిపో గర్జనతో దారి చూపింది. నాకేం గతిలేక రాలేదు అంటూ వెనుతిరిగింది శర్మిష్ట. రూప కూలబడిపోయింది. విధి తనను ఎందుకు వెంటాడుతుంది? తనేం చేసిందని? అన్నీ పోయినా తమ జీవితాలకు వెలుగు శర్మిష్ట అని బ్రతుకుతుంది. తనకు మూడో నెల అని చెప్పి చెల్లెలి దగ్గర మందు తీసుకోవాలనుకుంది. నేనే నీ మొదటి పేషెంట్నని చెప్పాలనుకుంది. ఆ దృశ్యం అపురూపంగా ఊహించుకుంది. అక్క, నాకు మాత్రం పాప కావాలి అని శర్మిష్ట మారాం ఊహించుకుంది. అంతా నీటి మీద వ్రాతలు చేసింది. పదుగురాడు మాట పాడి అయ్యి ధర చెల్లు అంటారు. నిజంగా ఆ మాటలు పదే పదే భర్త వింటే ఎంత అవమానం. అందరూ అన్నది నిజమే అని అనుకుంటే ఆమె నీరసంగా కూర్చుండిపోయింది. ఆమె తలపై చల్లని చేయి పడింది. ఉలిక్కిపడి లేచింది రూప. మీరు నిద్రపోలేదా? నేను నిద్రపోవాలనుకుంటే అలాగే కానియ్యి, అన్నం తినందే నిద్ర ఎలా పడుతుంది అన్నాడు రాయలు. అది కాదండి అంటూ శర్మిష్ట విషయం చెప్పబోయింది రూప. రూప, అంతా విన్నాను. కాలం కలిసి రానప్పుడు కట్టే పామై కరుస్తుంది అన్న సామెత వినలేదా అన్నాడు ఓదార్పుగా. ఎవరిన్ని చెప్పినా ఏమన్నా మీరు మాత్రం బాధపడకూడదు, నమ్మకూడదండి అంది మెల్లిగా లజ్జితురాలైనట్టు ముఖం పెట్టి. నేనంటూ బాధపడితే ఒకే ఒక్క విషయానికి బాధపడతాను రూప. తండ్రిగా బాధ్యత గల వ్యక్తిగా నా ధర్మం నేను నిర్వర్తించలేకపోతున్నాను అని నమ్మితే ఒక విషయాన్ని నమ్ముతాను, నీ మంచితనం మనకు మంచి చేస్తుందని అంటూ రూపను లేపాడతను. అతని ఆసరాతో లేచి వచ్చిందామె. అతనే ఇద్దరికీ వడ్డించాడు. అన్ని ప్రయత్నాలు అన్ని అవమానాలు అయిపోయాయి. మీ బిల్ రాగానే కొన్నాళ్లపాటు ఈ ఊరికి దూరంగా వెళ్ళిపోదామండి అంది రూప. సర్లే, అన్ని ప్రయత్నాలు అయిపోయాయి అంటున్నావు కదా, ఇంక భయం దేనికి నవ్వాడతను. కాదు, ఇక్కడ జరిగే విషయాలు వినకూడదని హరికృష్ణ ఆస్పత్రి చూడడం వదిలి పేకాట తాగడం మొదలు పెట్టాడట. అటు బడి నడవడం లేదు. నేను ఏ ఉద్దేశంతో ప్రారంభించానో మీకు బాగా తెలుసు అంది బాధగా. అధికార దుర్వినియోగం అన్యాయం ఎక్కువ కాలం ఉండవు రూప అన్నాడతను. రూపకు ఆ నమ్మకం లేదు. మంచికి నిర్వచనం మర్చిపోయింది. వంచనే తల ఎత్తి బ్రతకమంటుంది. స్త్రీ అంటే కొత్త నిర్వచనం ఇస్తున్నారు. ఏ కారణం చేతైనా శీలం కోల్పోయిన స్త్రీని వెలివేయవద్దన్న సత్యాన్ని గ్రహించక శీలం బలిపెడితే గాని స్త్రీ కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈ పరిస్థితిని తను బాగు చేయగలదా? లేదని అర్థమైపోయింది. రూప, అనవసరంగా బుర్ర చెడగొట్టుకోకు, మనమెవరికి హాని చేయడం లేదు అంటూ నచ్చ చెప్పాడు రాయలు. మనిషికి ఆశ పట్టుబొమ్మ, దాని ఆధారంగానే బ్రతుకుతాడు. దురాశ దుఃఖానికి చేటు అన్నారు ఆశాజీవులు కొందరు. దురాశతో తాము బాధపడమే కాక ఇతరుల్ని బాధ పెట్టేవారు చాలామంది. రాయలు నిద్రపోయినా ఆమె నిద్రపోలేకపోయింది. ఆమెకి శర్మిష్ట చేసిన అవమానం, వేసిన అభియోగం గొడ్డలి పెట్టు. తనేం చేసిందో మర్చిపోయింది. ఆ సత్యం ఆమెను ఉక్కిరి బిక్కిరి చేసి ఊపిరి సలపనివ్వటం లేదు. తను ఎవరి వల్ల తిరిగి కలుసుకుంటామనుకుందో ఆ శర్మిష్ట తనని ఎన్ని మాటలంది. ఎంత అల్లరి చేసినా ఒక్కనాడు తను దెబ్బ వేయలేదు. వీరయ్యను తను పనిలో ఉంచిందా?
పిల్లలను హత్య చేసిన చేతులు పీలబడిపోయాయి. ఏ పరిస్థితుల్లో రాయల్ని చేసుకుంది? ఆనాడు వీరయ్యను పని మానిపించాలంటే నువ్వు వెళ్ళిపో అనే స్థితిలో ఉన్నాడతను. అయినా వీరయ్య తాగుబోతూ హంతకుడు. వెనక ఉండి చేయించిన వారు తన శత్రువులు. తనేమైనా అంటే వాళ్లననాలి కాని వీరయ్యనన్నా లాభం లేదు. ఆమెకు గట్టు తెగిన వాగుల దుఃఖం తన్నుకొస్తోంది. అలాగే ఆరాటంగా గడిపింది. బిల్ చేతికి రాగానే ఊరు విడిచి వెళ్లాలని రాయలు అన్ని ఏర్పాట్లు చేశాడు. షామీర్పేట దగ్గర చవకగా అమ్ముతున్నారంటే 2 ఎకరాల స్థలానికి అడ్వాన్స్ ఇచ్చాడు. అక్కడ పౌల్ట్రీ డైరీ పెట్టాలని ఆలోచించాడు. అతన్ని దొంగలు కొట్టిననాడే బడి పని ఆగిపోయిందని అందరూ భావించారు. కాని అది పూర్తి అవడమే కాక అది సొంత ఇల్లంత శ్రద్ధగా కట్టించాడని అందరూ అన్నారు. స్త్రీ హృదయం, అమృతం, హాలాహలం రెండూ ఉంటాయేమో, ఆ అమృత భాండమే రూప అనుకున్నారంతా. పలకరిస్తే కరిచినట్టు మాట్లాడే రాయల్ని చూసి అందరూ ముచ్చట పడతారు. అతని చిరునవ్వు, ఆత్మవిశ్వాసం చూస్తే అందరికీ ఆశ్చర్యం వేస్తుంది. అతన్ని నిరసించిన వారే గౌరవంగా తప్పుకుని వెళ్ళిపోతున్నారు. ఆ రోజు అతనింటికొచ్చేసరికి రూప చదువుతూ కూర్చుంది. పొలం తాకట్టు పెట్టుకున్న వాళ్లే చూసుకుంటున్నారు. ఆమెకు అసలు పని లేదు. రూప, శనివారం మనం షామీర్పేట వెళ్ళిపోవాలి అన్నాడు ఆమె పక్కనే కూర్చుని. శనివారం వరకు ఎందుకు? మీరిప్పుడు రమ్మన్నా వస్తాను అంది ఉత్సాహంగా రూప. ఆమెకు కొత్త రక్తం వచ్చినట్టుంది. ముఖస్తుతికి అన్న మాటలు కావు. ఆమె ఇంద్రమ్మ సమాధిపై పూలు పెట్టి వస్తుంటే ఆమె ముందున్నవారు రాయలు నిజాయితీని మెచ్చుకున్నారు. అదామెకు చైతన్యం, కొత్త ఊపిరి పోసినట్టయింది. రూప, రూప, నీ నా ప్రేమ ఫలితం మన బిడ్డ వచ్చేనాటికి మనకు ఉండడానికి ఇల్లు కూడా ఉండదనుకుంటే చాలా బాధగా ఉంది అన్నాడు. అలాగే ఆమె ఒడిలోకి వాలిపోతూ రాయలు. మరేం పర్వాలేదు, మీ గుండెల నిండుగా ప్రేమ ఉంటే చాలు అంది రూప. ప్రేమతో కడుపు నిండదు. కడుపు నిండినా మానినా మనసు నిండా మమతానురాగాలుంటే చాలండి, వాటిని రంగరించి పోసి మన బిడ్డను పెంచుకుందాం అని అతని వంక చూసింది. అతని ముఖం బాధతో గిలగిలలాడిపోయింది. ఏంటండి మరీ పసిపిల్లాడిలా, మనకు బిడ్డ పుట్టడమే ఓ గొప్ప వరం, వాడు మనకు అదృష్టం తెస్తాడు. ఏ వాడు అంటున్నావ్? కొడుకే పుడతాడని అంత నమ్మకమేంటి? అబ్బా అన్నాడు అటు తిరిగి. ఏంటండి అసలేమైంది? కంగారుగా అతని ముఖం తిప్పుకుంది. బాధతో గిలగిలలాడుతున్నాడు. రూపా, ఏంటో రూపా, ఉదయం నుండి కడుపులో నొప్పిగా ఉంటేను అన్నాడు రాయలు. ఆమె లేచి త్వరగా తన డబ్బా వెతికింది. అడవిలో ఉన్నామని కొన్ని మందులు చాక్లెట్ డబ్బాలో ఉంచుకుంటుంది. హరికృష్ణ మొదటిసారి ఊళ్ళోకి వచ్చినప్పుడు అతనికి నర్సుగా చేసిన అనుభవం ఉందాయే. ఇదిగో ఈ బెరల్గాం వేసుకోండి, మాత్ర ఇచ్చి మంచినీళ్ళిచ్చింది. 10 నిమిషాలు బాగానే ఉన్నాడు. మళ్లీ విపరీతమైన నొప్పి ప్రారంభమైంది. రూపకేం తోచలేదు. రాయలు చిన్న నొప్పికే అలా గిలగిలలాడిపోయే వ్యక్తి కాదు. నడవగలరా అంది అతన్ని పడుకోబెడుతూ. అబ్బా నడవలేను రూప, నా ప్రాణం పోయేలా ఉంది. బాధతో గిలగిలలాడిపోయాడతడు. మరెలా? నిమిషం ఆలోచించింది రూప. వెంటనే దూరంగా గుడిసెలో పడుకుంటున్న వీరయ్యను పిలిచింది. నువ్వయ్యగారి దగ్గరుండు, నేను 5 నిమిషాల్లో వస్తాను అని ఊరువైపు బయలుదేరింది. అతను డేకుతూ వచ్చాడు. భూతాల్లా చూస్తున్న చెట్లు కాని, కీచురాళ్ల ధ్వని కాని, చిక్కటి చీకటి కాని ఆమెను భయపెట్టలేదు. వరాలు దాటుతుంటే చెప్పులు జారాయి. వాటిని తీసి దూరంగా విసిరేసింది. 5 నిమిషాల్లో మిషన్ ఆసుపత్రి చేరింది. అక్కడున్న వారంతా లేచారు. అది ఆమె ఇల్లని అందరికీ తెలుసు. ఏ పరిస్థితుల్లో ఆ ఇల్లు ఇచ్చిందో కూడా తెలుసు. నమస్తే అమ్మా. అక్కడుండే మేల్ నర్స్ జాన్ ఎదురొచ్చాడు. ఆమె తల పంకించింది. డాక్టర్ గారు లేరా? ఆదుర్దాగా అడిగింది. సైమన్ గారు లేరమ్మా, వారి భార్య ఉన్నారు. అతను వెళ్లి పిలుచుకొచ్చాడు. మిసెస్ సైమన్, నా భర్తకు చాలా సీరియస్ గా ఉంది. దాదాపు ఏడుపు గొంతుకతో ఉంది రూప. ఒకసారి చూద్దాం పదండి. ఆమె కారు తీసింది. ఆమె బ్యాగ్ అందుకుని తను వచ్చింది. ఊరు చుట్టూ తిరిగి గుడిసె చేరేసరికి ఇంకా దొర్లుతూనే ఉన్నాడు రాయలు. 2 చేతులు పడిపోయిన వీరయ్య అసహాయంగా చూస్తున్నాడు. మిసెస్ సైమన్ అతన్ని పరీక్ష చేసింది. కొన్ని ప్రశ్నలు అడిగింది.
రూపాదేవి, వెంటనే ఆపరేషన్ జరగాలి. ఆయన ఊళ్ళో లేరు. నేను వెళ్లి థియేటర్ తయారు చేస్తాను. ఒక్కసారి డాక్టర్ హరికృష్ణను పిలుచుకురాగలరా అంది స్టెత్ బ్యాగులో పెట్టి. అలాగే అంది రూప. భర్తను లేవదీసి కారు వరకు తీసుకొచ్చింది. ఏమంటారు రూపా? అబ్బా అంటూ సీటుకు చేరబడిపోయాడు రాయలు. అపెండిసైటిస్ అనుకుంటానండి, హరిని తీసుకురమ్మంటుంది, బంగాళా దగ్గర దిగిపోతాను అంది అతన్ని జరిపి కూర్చుని. అతను అంత బాధలోనూ నవ్వాడు. హరి వస్తాడని ఆశగా ఉందా? నేను తెస్తాను అంది దృఢంగా రూప. అతనేం మాట్లాడలేదు. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. రూప, నేనేమైనా పర్వాలేదు, నాకు నాకున్న దిగులల్లా ఒక్కటే అమృతమూర్తివైన నీ సాహచర్యంలో ఇంకా కొన్నాళ్లుండి నా పాపాలు, అబ్బా నా పాపాలు కడిగేసుకుందామనుకున్నాను. అతని మాటలు పూర్తి కాకముందే తన చేత్తో అతని నోరు మూసింది. నీకేమైంది? తీక్షణంగా అడిగింది. రూప, నీ శాంతం, సహనం, ప్రేమ, అభిమానం, అనురాగం, ఆప్యాయత, ఆదరణ, ఆత్మీయత చవిచూశాను. అమ్మా, నీ కోపం కూడా చవిచూడాలని అన్నాడు ఓ జీవం లేని నవ్వు నవ్వుతూ రాయలు. రూపకు దుఃఖం వచ్చినా బిగబట్టింది. ఆపండి డాక్టర్, ఆపండి. డాక్టర్ ఇంద్రమ్మ బంగళా ముందాగింది కారు. రూప దిగింది. మీరు వెళ్లి ఆపరేషన్కి అన్ని తయారు చేయండి అంది. కారు వెళ్లిపోయింది. రూప తన ఇంటికే తాను కొత్తదానిలా వచ్చింది. తలుపులు తట్టింది. వెంకన్న తలుపులు తీశాడు. వెంకన్న, హరి ఎక్కడా? నువ్వా రూపమ్మా? వెంకన్న ఆశ్చర్యంగా చూశాడు. హరికృష్ణ ఎక్కడా? ఆమె రెట్టించడంతో అతను పైకి చేయి చూపాడు. రూప రెండేసి మెట్లు ఒక్కసారి ఎక్కింది. పై హాల్లోని దృశ్యం చూసి ఆగిపోయింది. హరికృష్ణ, జగదీష్తో పాటు మరో ఇద్దరున్నారు. ఆ ఇద్దరిలో ఒక స్త్రీ, ఆమె ఆధునిక అలంకారాలు చేసుకున్న కమిలి అని గ్రహించడానికి అట్టే టైం పట్టలేదు. డాక్టర్ హరికృష్ణ గారు అంది గర్జించినట్టుగా. ఓహో, రూపాదేవి గారా అన్నాడు వెటకారంగా అతను. అతని కుడి చేతిలో విస్కీ గ్లాసుంది, ఎడమ చేతిలో కార్డ్స్ ఉన్నాయి. మీరింకా మనుషుల్ని గుర్తుపట్టగలుగుతున్నందుకు చాలా సంతోషం. ఒక పేషెంట్కు చాలా ప్రమాదంగా ఉంది. అపెండిసైటిస్ ఆపరేషన్ వెంటనే చెయ్యాలి. డాక్టర్ సైమన్ ఊళ్ళో లేరు అంది. ఉన్నా అతను చెయ్యలేడు, అతను జనరల్ మెడిసిన్లో చేశాడు అన్నాడు లేవకుండానే హరి. అలాగా, పోనీ మీ అవసరం మాకు అనివార్యం, త్వరగా లేవండి అంది మృదువుగానే. అతను కార్డ్స్ అవతల వేశాడు. సిగరెట్ వెలిగించుకున్నాడు. ఎవరా వ్యక్తి? పేషెంట్ పేరు చెప్తే గాని రావా? అవును, రేపు నాకు పీజిస్తాడన్న నమ్మకం ఉండాలి కదా అన్నాడు సిగరెట్ పీల్చి గుప్పున పొగ వదులుతూ హరికృష్ణ. నేనిస్తాను ఆ ఫీజు అంది ఆదుర్దాగా. తన భర్త పేరు చెబితే వస్తాడో రాడో అని భయపడుతూ పక్కున పరిహాసంగా నవ్వాడు. రూపాదేవి, మీ హామీయా? హమ్మడానికేం మిగిలిందని అన్నాడు అవహేళనగా. మొక్క వెయ్యి భాయ్, కార్డ్ షో, జగదీష్ రెట్టించాడు. కార్డుకి ఎంత తొందర? అవతల పేషెంట్కు ప్రమాదం అంటుంటే ఆ మూడో వ్యక్తి అన్నాడు. హరి, ఓ హరికృష్ణ గారు, చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. మీ ఫీజు ఎక్కడికి పోదు. పేషెంట్ మరెవరో కాదు, నా భర్త. దయచేసి రండి అంది. ఆమెకు ఆందోళన ఎక్కువైంది. గోవింద గోవింద, అయితే చిల్లు సంచి పట్టుకో భాయి అన్నాడు జగదీష్. జగదీష్, ముందు నీ నోర్మి. డాక్టర్ హరికృష్ణ గారు, డాక్టర్గా మీ ధర్మం మర్చిపోతే ఎలా? పేషెంట్ ఎవరైతే మీకెందుకు? మీరు చేసిన ప్రమాణాలు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి అంది దీనంగా. మిస్సెస్ రూపాదేవి, మీతో ధర్మసూత్రాలు చెప్పించుకునే స్థితిలో లేను. బీదదానివని ప్రాధేయపడితే అన్నాడు విజయగర్వంతో నవ్వుతూ. హరి, హరి, నువ్వు ధనవంతుడవయ్యావా? నేను బీదదాన్నని మీ ముందు ప్రాధేయపడాలా? కోపంగా అడిగింది రూప. అఫ్కోర్స్, అలా చెయ్యని పక్షంలో ఓ 1000 రూపాయలు అక్కడ పెట్టు అన్నాడు సిగరెట్ పారేస్తూ. బిల్ పాస్ అయింది హరికృష్ణ గారు, క్యాష్ రాగానే ఇస్తాను అంది. అతను తల అడ్డంగా తిప్పాడు. హరి, ఆ రోజును మర్చిపోయావా అంది ఆవేశంగా. మరుపు అనేది లేకపోతే పిచ్చివాడినయి వీధుల వెంట రూపా రూపా అంటూ తిరిగేవాణ్ణి అన్నాడు తీక్షణంగా చూస్తూ. వాదనకి ఇది సమయం కాదు హరికృష్ణ, ప్లీజ్
అవతలాయనకు ప్రమాదంగా ఉంది అంది గొంతు తగ్గించి. నా ఫీజు సంగతి చెప్పాను కదా అన్నాడు కార్డ్స్ కలిపేస్తూ. నీ మొండితనంతోనే ఆ రోజు నాయనమ్మకు ప్రాణం పైకొచ్చింది. ఈ రోజు మొండితనం చేస్తే ఆ దేవుడు కూడా క్షమించడు అంది రూప. ఓహో, మానవత్వమే దైవత్వం అనే ధీరురాలు ఈరోజు బీరువుగా దేవుడు పేరెత్తడం హాస్యాస్పదంగా ఉంది అన్నాడు పేకముక్కలు కలుపుతూ అతను. నిజమే, మన వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది హరికృష్ణ గారు. డాక్టర్ కావాలని తహతహలాడిన నాడు ఎన్నో ఆశయాలు ఆదర్శాలు ఉంటాయి. డాక్టర్ కాగానే పల్లెలంటే వెగటు, విదేశాలంటే మోజు పెరుగుతుంది. తప్పిదారి ఎవడైనా పల్లెకొస్తే ఆస్పత్రి జోదగృహం అవుతుంది. కేబరే నర్తకులకు బదులు కమిలిలాంటి అమాయకుల్ని వాడుకుంటారు. షటప్, బీ ఇన్ యువర్ లిమిట్స్, పేకముక్కలు దూరంగా విసిరేశాడు హరికృష్ణ. నాకు ఇంగ్లీష్ వచ్చు. ఒక్కసారి డాక్టర్ గారిని బాధ్యత గుర్తు తెచ్చుకో. భగవంతుడున్నాడో లేడో గాని రెండవ భగవంతునిగా కొలిచే అమాయకుల్ని చూడు అంది రూప. ఆల్ రైట్, వస్తాను అన్నాడు హరికృష్ణ. ఆమె ముఖానికి పట్టిన చెమట తుడుచుకుంది, వెనుతిరిగింది. జగదీష్ మాటలు రూపకు అస్పష్టంగా వినిపించాయి. ఆమె వాటికి అర్థం వెతుక్కోవడం లేదు. ఆమె కళ్ల ముందు బాధతో మెలుకలు తిరిగే భర్తే కనిపిస్తున్నాడు. రూపాదేవి, ఒక్క షరతుపై మీ ఆయనకు ఆపరేషన్ చేస్తాను, కంగుమంది హరికృష్ణ కంఠం. రూప వెనక్కు తిరిగింది. హరికృష్ణ లేచి నిలబడ్డాడు. ఆశగా చూసింది. చెప్పండి డాక్టర్ గారు, ఒక్క షరతు కాదు, 100 షరతులైనా అంగీకరిస్తాను. వెనుతిరిగి అతని చేతులు పట్టుకుంది. ఏదైనా ఇస్తావా? తప్పకుండా ఇస్తాను. నా సంగతి నీకు బాగా తెలుసు హరి. నా దగ్గర ఉన్నది, ఇవ్వగలిగింది ఏదైనా ఇస్తాను. మొదట ఆయన ఆపరేషన్ చెయ్యి అంది. ఒక్కసారి తల ఎత్తి ఆమె ముఖంలోకి చూశాడు హరికృష్ణ. సర్వస్వం పోగొట్టుకున్నట్టుగా నిలబడింది. అతని హృదయం భగ్గుమంది. తనను ప్రేమించింది. హరి, పరిస్థితుల ప్రభావం వల్ల అతన్ని వివాహం చేసుకున్నాను, నిన్ను మరిచిపోలేను అంటే ఎంత బాగుంటుంది. అలా అనదని తనకు బాగా తెలుసు. అతను చకచకా బట్టలు వేసుకున్నాడు. అతని చేతిలోని బ్యాగ్ అందుకుని నడిచింది. మీ ఆయన ఆపరేషన్ కాగానే ముఖం తప్పిస్తావా అడిగాడు హరికృష్ణ. హరి, అంతటి మూర్ఖురాల్ని స్వార్థపరురాల్ని కాను అంది. అతను కసిగా నవ్వాడు. అడిగినప్పుడు గాని అసలు విషయం తెలిసి రాదు అన్నాడతను. ఇద్దరు ఆస్పత్రి ప్రాంగణంలోకి అడుగుపెట్టారు. ఓ, గుడ్ ఈవినింగ్ డాక్టర్, రండి అంది సైమన్ భార్య. రూపాదేవి నిశ్చలంగా అక్కడ వేసిన బల్ల మీద కూర్చుంది. ఆమెకు భర్తను చూసే ధైర్యం లేదు. వాతావరణం కాస్త ఒక్కగానూ, కాస్త చలిగాను, మరి కాస్త మత్తుగానూ ఉంది. వసంత ఋతువు ఆగమనాన్ని తెలుపుతూ కోయిలలు కూస్తున్నాయి. తన గదిలోనే తన మంచం ఉండే చోటే పేషెంటుగా పడుకున్నాడు రాయలు. ఆ గదికి కిటికీలు కాస్త పెద్దవిగా చేశారు. అతనికి గమ్మత్తుగా అనిపించింది. అక్కడే ఉండిపోతే ఎంత బావుండును, ఎంతో నిశ్చింతగా ఉంది. అయినా తనొక్కటి గురించి ఆలోచిస్తున్నాడు. ఈ భవంతిలో తనలాంటి రోగులు ఎందరున్నారో. ఇంతలో గదిలో మెరుపు మెరిసినట్టయింది. తలెత్తి చూశాడు. రూపా, నువ్వేనా అన్నాడు ఆశ్చర్యంగా. ఆమె సన్నని ఫారిన్ జార్జెట్ చీర కట్టింది. అది ఎప్పుడో ఆమె కని హరికృష్ణ కొని తెచ్చాడు అమెరికా నుండి. చీరలు చిరుగుతున్నాయి, బిల్లు రాగానే కొంటాను, ఆ పెట్టులో ఉన్నవి కట్టుకో అన్నాడు చాలాసార్లు తను. వద్దండి, మరీ పల్చగా ఉన్నాయి, ఆ బట్టలు వేసుకుంటే సెక్సీగా కనిపిస్తాను అనేది రూప. ఈరోజు అది తను జబ్బుతో ఉండగా కట్టుకుందంటే అతను ఊహించలేకపోయాడు. ఒక చీరే కాదు, ఆమె అలంకరణంతా కండ్లు మిరుమిట్లు కొలుపుతున్నాయి. చక్కగా దువ్వి అల్లిన జడలో సువాసనలు వెదజల్లే మల్లెలు ముడుచుకుంది. కళ్లకు కాటుకదిద్ది చక్కగా కొనలు చేపలా దిద్దుకుంది. పాలభాగంలో ఎర్రని సన్నని బొట్టు, మెడలో నల్లపూసలు వేసుకుంది. చేతులకు ఎర్రని గాజులు, అందంగా, పవిత్రతకు చిహ్నం అన్నట్టున్నాయి. రాగరంజితమైన ఆమె పెదవులు రసిక హృదయుల హృదయాలను లయతప్పిస్తున్నాయి. ఏంటలా చూస్తున్నారు? ఇది ఆస్పత్రి కాకపోతే, నేను రోగినే కాకపోతే ఏం చేసేవాడినో తెలుసా అన్నాడు రాయలు. అతని ముఖంలో నీరసం తగ్గింది. తలుపులు వేసి, అతని మాట పూర్తి కాకముందే అతని నోటికి చెయ్యి అడ్డం పెట్టింది. ఎక్సైట్మెంట్ పనికిరాదు, రేపు మనం వెళ్ళిపోతున్నాం,
నాకు మేడ్చల్లో టీచర్ ఉద్యోగం వచ్చింది. మీ షామీర్పేటకు దగ్గరగా ఉంటుందని అంది అతని మంచంపై కాళ్లవైపు కూర్చుని. ఓహో అలాగా, బావుంది రూపా, అతను తృప్తిగా చూశాడు. ఏవండి, మీకు తెలియకుండా నేను అనుచితమైన పని చేస్తే అని అడిగింది. అతను పకపక నవ్వి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. రూపా, నువ్వు చేసేది ఏది అనుచితం కాదు. ఏదో అవసరం ఉచితం అనుకుంటేనే చేస్తావు. నా ప్రాణం తీసినా దాని వెనక ఓ అర్థం ఉందనే అనుకుంటాను అన్నాడతను. మీ ప్రేమను భరించలేకపోతున్నాను, గొణిగింది అతని చేయి హృదయానికి ఆంచుకుని. ఏంటి రూపా? ఏం లేదు, మిమ్మల్ని చంపుతానని ఎలా అనుకుంటున్నారు అంది వ్యధ చెందినట్టు. ఏ, ఎందుకు చంపకూడదు? రాణి సారంగ కథ వినలేదు? శత్రువులు చుట్టుముట్టినప్పుడు భర్తను ఎలా రక్షించుకోవాలో తెలియక అతన్ని పొడి చేసింది అన్నాడు రాయలు. నేనంతటి దాన్ని కాను, కానీ రేపు ఉదయం కేశవరావు అంకుల్ టాక్సీ తెస్తారు. నాకు మళ్లీ చెప్పే అవకాశం ఉంటుందో లేదో ఒకసారి వెళ్లి హరికృష్ణ గారి ఫీజు చెల్లించొస్తాను అంది లేస్తూ. ఇంత రాత్రి ఒంటరిగా వెళ్తావా? మరేం పర్వాలేదు, ఆ రాత్రి నాయనమ్మను రక్షించుకోవడానికి ఒంటరిగా వెళ్లాను. ఈరోజు మీ ఆశీస్సులు, మీరిచ్చిన ధైర్యం నా వెంట ఉన్నాయి అంది రూప. రూపా, అతనికి ఎందుకో ఆరాటంగా ఉంది. మరేం పర్వాలేదండి, వంగి అతని పెదవులపై గాఢంగా చుంబించింది. తలుపు చేరవేసి వెళ్లిపోయింది. అతను కళ్ళు మూసుకున్నాడు. తాము షామీర్పేటలో గడపబోయే జీవితం గురించి కలలు కంటున్నాడు. ఇంతలో దొరా అంటూ వినిపించింది. అతను కళ్ళు విప్పాడు. ఎదురుగా వణికిపోతూ కమిలి నిలబడింది. అతని ముఖం చిట్లించాడు. దొరా, ఇల్లు కాలుతుంది, అంతా అయిపోయిందయ్యా అంది ఒగరుస్తూ. లేచి నిటారుగా కూర్చున్నాడు. ఏంటే, ఏం జరిగింది? ముఖం చిట్లించాడు. తుఫాన్ తాకిడికి అల్లాడే ఆకులా ఉంది. తను ఎలా చెప్పాలో తెలియట్లేదామెకు. దొర, మీ దగ్గర పనిచేసినప్పుడు ఆళ్ళాడమంటే అబద్ధాలాడాను. ఇప్పుడు నిజమే చెప్తున్నా, నీ కాల్ మొక్త అంది ఏడుస్తూ. అసలు సంగతి ఏమిటో చెప్పందే అన్నాడు విసుగ్గా. అమ్మ ఏం చెప్పలేదా అయ్యా, నీకు ఆపరేషన్ చేసిన ఫీజు కింద ఆ డాక్టరు, అదే అరికిట్టయ్యా, అమ్మను ఒక్క రాత్రి తన కాడ ఉండమన్నాడు అంది. అదిరిపడ్డాడు రాయలు. ఏంటి, హరి చదువు సంస్కారం ఏమైంది? తనకు ఆపరేషన్ చేయడానికి రూపను కోరాడా? నిజమయ్యా, ఆ జగమయ్యా ఇంకా ఏదేదో అంటున్నారు, అమ్మ వాళ్ళ మాట ఒప్పుకున్నదంట అంది కమిలి. రాయలు కళ్ల ముందు తెర తొలగిపోయింది. ఏవండి, నా వల్ల ఎలాంటి పొరపాటు జరిగినా క్షమిస్తారా? నన్ను చంపినా ఏదో కారణం ఉందనుకుంటాను అంటూ తమ సంభాషణ గుర్తొచ్చింది అతనికి. ఆమె అలంకారం గుర్తుకొచ్చింది. అతను అదిరిపడ్డట్టు లేచాడు. రూపా, రూపా అంటూ అతని హృదయం ఆక్రోశించింది. ఆ రాత్రి అక్కడ గడిపినాక అమ్మ బతకదయ్యా, అమ్మ బతకదు అంది కమిలి. రాయలకు మతిపోయింది. చెప్పులేసుకుని బయలుదేరాడు. అప్పుడే మిసెస్ సైమన్ వస్తుంది. వాట్, ఎక్కడికి అడిగిందావిడ. మా రూపకు ప్రమాదంగా ఉందట డాక్టర్ గారు. ఆమె జవాబు కోసం ఎదురు చూడకుండానే చరచరా వెళ్లిపోయాడతను. ఓ గాడ్, ఆమె కంగారుగా మేల్ నర్సును పిలవడం వినిపించింది. రాయలు బంగళాలో అడుగు పెట్టేసరికి అప్పుడే ట్యాక్సీలో నుండి శర్మిష్ట దిగింది. బావా, అక్కకెలా ఉంది? కంగారుగా అడిగింది. రాయలు ఒక్కసారి తలెత్తి ఆమె వంక చూశాడు. అక్కకు చాలా ప్రమాదంగా ఉందని వెంకన్న టెలిగ్రామ్ ఇచ్చాడు అంది ట్యాక్సీ కిరాయి ఇవ్వకుండానే. అతను కిరాయి అడిగాడు. ఉండు, అక్కను చూసొచ్చి ప్రమాదం ఉంటే ఇదే ట్యాక్సీలో హైదరాబాద్ వెళ్ళాలి అంది శర్మిష్ట. రాయలు మారు మాట్లాడలేక నిలబడ్డాడు. శర్మిష్ట ఇంట్లోకి వెడితే ఆమెను అనుసరించాడు. తలుపు తీసిన వెంకన్న అయోమయంగా చూసిన అతని గాజు కళ్లలోకి ప్రాణం వచ్చింది. అక్క, అక్కకెలా ఉంది? ఆదుర్దాగా అడిగింది శర్మిష్ట. అతను జవాబుగా మేడవైపు చూపించాడు. ఇద్దరూ మేడ ఎక్కారు. తలుపులో రాళ్లలా చెరోవైపు నిలబడిపోయారు. లంగా బాడీతోనే మంచం మీద ఒక చివర్న కూర్చుంది రూప. కాస్త దూరంగా నిలబడ్డ హరికృష్ణ ఆశ్చర్యంగా వింతగా చూస్తున్నాడు. అతను భయపడుతున్నట్టు వణుకుతున్నాడు. మూడు దాటి నాలుగో నెలొచ్చిందేమో,
తెల్లని పొట్ట కనిపించింది కాస్త ఎత్తుగా. రూప అందం కళ్ళు చెదరగొడుతుంది. ఏ హరి, ఆలోచిస్తున్నావే? నువ్వు కోరినట్టుగానే వచ్చానుగా. పట్టుచీరలో పవిత్రంగా కనిపిస్తున్నానన్నావు, మధురంగా నవ్వింది రూప. అతని కంఠం వణికింది. మా వారికి తెలిస్తే ఏవైనా అంటారనా? మరేం పర్వాలేదు, నీపై ఈగ వాలదని హామీ ఇస్తున్నాను. ఒక్కసారి నీ కోరిక తీరితే పగ తీరుతుందేమో. మా ఆయన సంగతి నీకు తెలియదేమో. మనసుకు మాలిన్యం అంటకూడదంటారు. అరగంట నుండి ఇంతగా కవ్విస్తుంటే అలా నిలబడిపోయావే? పూర్తిగా నా నగ్న సౌందర్యం తిలకించాలనా? చూడు హరి, తనకు కావలసిన అందాలు తను పొందితేనే అందం, అంది మృదువుగా కవ్వింపుగా. రూపా, రూపా, నేను. అతని మాట పూర్తి కాకముందే రూప లేచి నిలబడింది. ఓకే హరి, నువ్వు సిగ్గుపడుతున్నావు. ఆమె చేతులు వెనక్కి పోయాయి. రూపా, రూపాదేవి, నో నో, నువ్వే గెలిచావు రూపా. ఒక్కంగలో రూప దగ్గరకు వెళ్లి ఆమె కాళ్లు పట్టుకుని మోకాళ్లపై తలదాచుకున్నాడు హరికృష్ణ. రూపా, నువ్వు మండే అగ్నివి, ప్లీజ్ కప్పుకో, అన్నాడు గాద్గదికంగా. ఆమె నవ్వింది. చిన్నపిల్లాడు మారాన్ చేసి అడగకూడనిది అడిగి తీసుకో అంటే సిగ్గుపడతాడు. ఆ కుర్రాన్ని చూసి నవ్వినట్టు నవ్వింది రూప. అతని తలలో వేళ్లు దూర్చి జుట్టు నిమిరింది. హరి, లే, అంది ఆర్తిగా. నన్ను నన్ను క్షమించమని అడగను, నాకు సుఖం లేదు. కానీ రూపా, ఒక్క మాట అంటే నా యుగో తృప్తిపడేదేమో, అన్నాడు బొంగురు కంఠంతో. నా భర్త దుర్మార్గుడు, నిన్ను పోగొట్టుకున్నానని. అవునా? అతన్ని దూరంగా జరిపి బ్లౌజ్ వేసుకుంది రూప. అతని తల సిగ్గుభారానికి వంగిపోతున్నట్టుగా తల వంచాడు. ఆమె చీర కూడా కట్టుకుంది. హరి, మనిషి ఎన్నో అనుకుంటాడు. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే జీవితమేముంది? నిజమే, నా వివాహం విషయం నీతో చెప్పాల్సింది. కానీ నా ధ్యేయం ఒక్కటే, నీ చదువు పాడు కావద్దు. నీ చదువు వల్ల ఈ ఊరికి ఉపయోగముందనే ఆలోచించాను, అంది పమిట సర్దుకుని. రూపా, రూపా, నువ్వు నిజంగా నిజంగా టైగర్ ఇంద్రమ్మ మనవరాలివి, అన్నాడు లేచి కిటికీ దగ్గర నిలబడుతూ హరికృష్ణ. మనుమరాలనో మరేమో కాని, అతి చిన్న వయసులో నాయనమ్మ కష్టాలు చూసిన నేను ఆత్మస్థైర్యం ఏర్పరచుకున్నాను, అంది రూప. రూపా, నాదో చిన్న రిక్వెస్ట్, ఈ విషయం మనిద్దరి మధ్య ఉండిపోని, ప్లీజ్ రూపా, అన్నాడు ఆందోళనగా. ఊరందరికీ తెలియడం నాకు ఇష్టం లేదు, కానీ తెలియవలసిన ఇద్దరికీ తెలియాలి, అంది దృఢంగా. యు మీన్ రాయలు గారికి శర్మిష్టకా? నో, వద్దు రూపా, నేను నటించాను, అబద్ధాలు చెప్పాను, అన్నీ వేదమని నమ్మించాను. అమాయకురాలు శర్మిష్ట, మీకు ప్రేమించడమే తెలుసు, అన్నాడు ఆందోళనగా. క్షమించడమో తెలుసు హరి, నువ్వు పని కట్టుకుని చెప్పక్కర్లేదు, అటు చూడు, అని పరిగెత్తినట్టే వెళ్ళింది రూప. మీకు ఆపరేషన్ అయ్యి వారం రోజులు కాలేదు, ఇంకా బలం కూడా రాలేదు, ఎందుకొచ్చారు? రూప రాయల్ని పట్టుకుంది. వాళ్ళొచ్చారా? అస్పష్టంగా గొణిగాడు హరికృష్ణ. రూప భర్తను బలవంతంగా నడిపించుకొచ్చి మంచంపై పడుకోబెట్టింది. హరికృష్ణ వాళ్ల ముఖం చూడలేనట్టు కిటికీలో నుండి బయటకు చూస్తున్నాడు. అప్పుడే వెంకన్న, మిసెస్ సైమన్ వచ్చారు. వాట్, ఏమైంది రూపాదేవి? మిసెస్ సైమన్ అడిగింది. నథింగ్, వీళ్లు ఊరికనే కంగారు పడ్డారు, అంది. శర్మిష్టను పిలిచి పరిచయం చేసింది. షీఈ్ మై సిస్టర్ శర్మిష్ట, డాక్టర్ హరికృష్ణ గారి భార్య. గ్లాడ్ టు మీట్ యూ. మీరు మెడిసిన్ చదువుతున్నారనుకుంటాను, అంది సైమన్ భార్య నవ్వుతూ. ఫైనల్ ఇయర్, అంది శర్మిష్ట. అక్క నిగ్రహానికి మారని ఆమె ముఖ కవళికల్ని చూసి ఆశ్చర్యపోయింది. తనెందుకు అలా ఉండలేదు? మరో 5 నిమిషాలుండి మిసెస్ సైమన్ వెళ్లిపోయింది. శర్మిష్ట తుఫాన్లా వచ్చి అక్కను వాటేసుకుంది. అక్క, నన్ను, నువ్వు, మాట రానట్టు వెక్కి వెక్కి ఏడ్చింది శర్మి. చెల్లెలి తలనిమురుతూ ఉండిపోయింది రూప. రూపా, కొంచెం హార్లిక్స్ కావాలి, ఆ వాతావరణం తేలిక చేయాలని అడిగాడు రాయలు. నేను తెస్తాను, అంటూ వెంకన్న పరిగెత్తాడు. శర్మి, మీ ఆయన అలిగాడే, మాటిమాటికి ఏడుస్తూ మనల్ని మనమే చులకన చేసుకుంటున్నాం. చచ్చ, నువ్వేం డాక్టర్వే, రూప హాస్యంగా అంది. మెల్లగా శర్మిష్ట వెళ్లి భర్త వెనక నిలబడింది.
ఇంకా కోపం ఎందుకండి? అక్క మీద కోపం తీరిందనుకుంటాను అంది. శర్మిష్ట ఇటు తిరిగి చేతులు పట్టుకున్నాడు హరికృష్ణ. క్షమించను అనడానికి వీల్లేకుండా అక్క మా తరపున క్షమించేస్తానని హామీ ఇచ్చిందాయే. రండి క్రిందికెళ్దాం, బావగారికి విశ్రాంతి కావాలి అంది. అతను అపనమ్మకంగా చూశాడు. రండి, మిమ్మల్ని నేనేమనను, మిమ్మల్ని ప్రేమించాను గనక మీరేం చేసినా క్షమించాలి, రండి అంది శర్మిష్ట. శర్మి, తప్పుగా అంటున్నావే. ఏమండి అలా అనకండి అంటూ అతని పాదాలు పట్టుకోవాలి అంది రూప గలగలా నవ్వుతూ. హరికృష్ణ గంభీరంగా అటు తిరిగి కిటికీ దగ్గర నిలబడ్డాడు. శర్మి, నావి కొన్ని షరతులున్నాయి, వాటిని అంగీకరిస్తేనే ఉంటాను అన్నాడు హరికృష్ణ. ఇంకా ఏ ఉన్నాయి? అన్నీ మనకే వదిలింది, మీరు కోరితే తన శీలం కూడా ఏదో చెప్పబోయింది శర్మిష్ట. శర్మి, రూప హెచ్చరించింది. మీ అక్కయ్య ఈ బంగాళాలోనే ఉండి బడిని అభివృద్ధి చెయ్యాలి, చీకటి పారద్రోలే ఆ విద్య, విద్యాదానం అందరికీ చెయ్యాలి అన్నాడు హరికృష్ణ. ఓహో అంది శర్మిష్ట. ఇంత చిన్న ఊళ్ళో రెండు ఆసుపత్రులు అనవసరం. మిస్టర్ సైమన్తో చెప్పి నాకు నీకు అక్కడే ఉద్యోగాలు వచ్చేలా చెయ్యాలి అన్నాడు మళ్లీ హరికృష్ణ. ఇంకా? వెటకారంగా అడిగింది శర్మిష్ట. ఇంకా ఏమైనా గుర్తుకొస్తే తర్వాత చెప్తాం. ఆ, మన వ్యవసాయమంతా రాయలు గారు చూడాలి, ఆయన ఈ ఆస్తికి సగం వారసుడు, అంతా నానెత్తిన కొడితేయ్యలా అన్నాడు హరికృష్ణ. ఇదిగో డాక్టర్ గారు, వారేం మరబొమ్మలు కారు, మనం ఆడించినట్టు ఆడడానికి, మీకిష్టమైతే రండి లేకపోతే మానేయండి. శర్మిష్ట చరచరా వెళ్లిపోయింది. చూడు హరి, ఇప్పటికే మనం మాట నిలకడలేని వారమయ్యాము. ఒకరోజిక్కడ ఒకరోజక్కడ అంటూ తిప్పావు నీ ఆసుపత్రి నీకుందని. చుట్టూ పల్లెటూరి జనం బండు కట్టుకుని రావడం నేనెరగంది కాదు అంది రూప. వద్దు రూప, సారీ వదినా, నేను ఇన్నాళ్లు చెయ్యాలనే పొరపాటు చేశాను, అందరినీ అలక్ష్యం చేశాను, దానికి సిగ్గుగా ఉంది అన్నాడు చురుగ్గా హరికృష్ణ. రూప ఏం తోచినట్టు రాయలు వంక చూసింది. చూడు హరి, ఆసుపత్రి విషయంలో మాకంటే మీకు బాగా తెలుసు, అది మీ ఇష్ట ప్రకారమే, కానీ రూప బడి నడపడం నాకిష్టమే, ఇకపోతే కలిసి ఉండడం విషయంలో నాకు అభ్యంతరం ఉంది. రాయర్ గారు దెబ్బతిన్నట్టుగా చూశాడు హరి. అవును హరి, నువ్వు అన్నా అని పిలవకపోయినా అన్నలాంటి వాడను, దూరంగా ఉండి ప్రేమగా ఉందాం అన్నాడు. ఓకే ఓకే, మీ ఇష్టం. అతను వచ్చి మెల్లగా ఇద్దరికీ నమస్కరించి వెళ్లిపోయాడు. రాయలు మాట కరువైనట్టు విప్పారిన నేత్రాలతో రూపను చూస్తున్నాడు. నూటికి 10 మంది యువకులు ఈ పల్లెల పట్ల శ్రద్ధ చూపిస్తే భూతల స్వర్గమవుతుందండి. అంతా కృత్రిమత్వానికి అలవాటు పడ్డ మన జనం పట్టణాలలో చాలీ చాలని ఇళ్ళు, అంతకంటే చాలని గాలిలో బతుకుదామనుకుంటారు అంది తలుపేసి వస్తూ రూప. రాయలు ఇంకా అలాగే చూస్తున్నాడు. అయినా ఈ పట్టణాల్లో మోజులకు అలవాటు పడి అని అంటారు గాని ఇంకా ఎక్కడండి మోజు? బిందెడు నీళ్లకు 1 గంట కొళాయి దగ్గర ఒంటికాలిపై తపస్సు చెయ్యాలి, సినిమా నెలకోసారి చూస్తారేమో. అదే ఉలుకు పలుకు లేకుండా చూస్తున్నారు అంది దగ్గరగా వచ్చి రూప. అతనింకా అలాగే చూస్తున్నాడు. ఏంటండి అలా చూస్తారే, మీ రూపని అంది తమాషాగా అతని ముందు తన ముఖం పెడుతూ. కాదు, నిన్నలా పిలవను అన్నాడు స్వప్నం నుండి బయటకొచ్చి ఏదో చూడాలని తప్పించిపోతున్నవాడిలా. ఎలా పిలుస్తారు? ఏయ్మొద్దు అంటారా? అనండి, నాకది ఎంతో మధురంగా ఆత్మీయంగా ఉంటుంది అంది రూప. అతనామెను 2 చేతులా దగ్గరకు తీసుకుని విలువైన వస్తువులా పదిలంగా గుండెలు కదుముకున్నాడు. రూపవి కాదు, అపురూపవి, అందరికీ అందని అమృతమూర్తివి, నాకు అపురూపంగా దొరికిన వరానివి అన్నాడు ఒక్కొక్క మాట ఒత్తి పలుకుతూ స్పష్టంగా. అపురూప, అస్పష్టంగా గొణిగింది రూప. అవును నాకు, కాదు కాదు, అందరికీ అపురూపవే, నేను మాత్రం నోరారా మనసు నిండుగా అపురూప అని పిలుస్తాను అన్నాడు. ఎందుకో అతని కళ్ళు మాటిమాటికి చెమ్మగిల్లుతున్నాయి. ఆమెకు తెలుసు అతని ఆవేదన. హరి మరో విధంగా ప్రవర్తిస్తే తనేం చేసేది అని అతను బాధపడుతున్నాడు. తనకు తెలుసు హరి మరో విధంగా ప్రవర్తించడని, ఆ విషయం భర్తకు చెప్పడం అనుచితం అన్నట్టు
మౌనంగా అతని గుండెలపై తలవాల్చింది. అతను లైట్ ఏర్పాడు. ఆ నిశ్శబ్ద సమయం మందమైన కాంతిలో ప్రతి అణువు అపురూప అపురూప అంటున్న అనుభూతి చెందుతూ కళ్ళు మూసుకుంది రూప. అతను మౌనంగా ఆమె వీపు నిమురుతున్నాడు. నిశ్చింతకు నిర్వచనం, శాంతి సౌఖ్యాలకు భాష్యం అన్నట్టున్నారిద్దరు. లారీ యాక్సిడెంట్ లో కాలు విరిగిన జగదీష్ ను ఆసుపత్రిలో చేర్చారని చెప్పడానికి వచ్చిన వెంకన్న వారి ఏకాంతం భంగం చేయలేక వెళ్లిపోయాడు. ఇంతవరకు అపురూప మాదిరెడ్డి సులోచన గారి నవల ఆడియో చివరి భాగం విన్నారు కదా. ఈ నవల ఇంతటితో ముగిసిందండి. మరో కొత్త నవలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, మరి నమస్తే.